వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యుఎస్ఏ బ్లాగ్స్ బై శ్రీ. ఈరోజు నేను మీకు మా క్యాంపస్ టూర్ చూపిస్తాను, సో ప్లీజ్ వాచ్ చేయండి అందరూ. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు మా సెయింట్ లూయిస్ యూనివర్సిటీ గ్రౌండ్ చూపిస్తాను. చూడండి ఎంత పెద్ద గ్రౌండో, చూసారా పెలికన్స్? ఇదే మా గ్రౌండ్, సెయింట్ లూయిస్ యూనివర్సిటీ గ్రౌండ్. ఇక్కడ అన్ని మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి. అందరికీ మ్యాచెస్కి వచ్చినప్పుడు ఫ్రీగా ఏదో ఒకటి హుడీసో గిఫ్ట్సో ఏదో ఒకటి ఇస్తూ ఉంటారు. ఇదేది క్రికెట్ గ్రౌండ్, చూడండి. ఇక్కడ మొత్తం డ్రింక్స్ కూడా అన్నీ రాసి పెట్టారు, ఏ డ్రింక్స్ కావాలంటే అవి కొనుక్కోవచ్చు. ఇదే మొత్తం గ్రౌండ్, చూడండి. హెలికాప్టర్ వెళ్తుంది, హెలికాప్టర్. ఇదే మొత్తం గ్రౌండ్, ఇప్పుడు ఖాళీగా ఉంది, ఎవరు లేరు, హాలిడేస్ అని ఖాళీగా ఉంది. సెయింట్ లూయిస్ బిలికెన్ సాకర్, ఇక్కడ కూర్చుంటారు అందరూ, అక్కడ మ్యాచ్ జరుగుతూ ఉంటుంది. ఈసారి ఎప్పుడైనా మ్యాచ్కి వచ్చినప్పుడు వీడియో తీస్తాను. చూసారా అక్కడ స్కోర్ బోర్డు అని ఉంది, అక్కడ స్కోర్ బోర్డు. ఇది మొత్తం గ్రౌండ్, చూసారు కదా. ఇది మొత్తం సెయింట్ లూయిస్ యూనివర్సిటీ, ఇదే ఇంటర్ డిసిప్లినరీ బిల్డింగ్. ఇక్కడ మేము ఫస్ట్ టైం ఎగ్జామ్ రాయడానికి వచ్చాము. ఇదేమైనా ఇంటర్ డిసిప్లినరీ బిల్డింగ్. ఎవరైనా స్లూలో అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అయితే సిఎస్ ఏఐ అట్లా ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ ఎందుకంటే వాళ్ళు మీ నాలెడ్జ్ని చెక్ చేస్తారనమాట, ఈ ప్రోగ్రామ్కి మీరు సూట్ అవ్వలో కాదో అని. పెద్దగా ఏముండవు, ఒక 2 కోడింగ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఈజీగానే ఉంటాయి. బేసిక్ ప్రాక్టీస్ ఉంటే ఈజీగా రాయొచ్చు. కంప్యూటర్ సైన్స్ కోర్స్ అనేది చాలా బాగుంటుంది సెయింట్ లూయిస్లో, సో మోస్ట్లీ అందరు కంప్యూటర్ సైన్స్కి వస్తారు. నేను కంప్యూటర్ సైన్స్ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారాను, ఎందుకంటే నాకు డేటా సైంట్ అంటే డేటా సైంటిస్ట్ అవ్వాలని నా డ్రీమ్ కాబట్టి. చూసారా ఇది ఏమైనా బుష్ స్టూడెంట్ సెంటర్ మొత్తం. ఇది ఆల్రెడీ మీకు లాస్ట్ బ్లాగ్లో చూపించాను, ఇక్కడే అన్ని క్లాసెస్ కూడా ఉంటాయి. మోస్ట్లీ సిఎస్ వాళ్ళకైతే ఇక్కడే ఉంటాయి అన్నీ, ఇంటర్ డిసిప్లినరీ బిల్డింగ్లో ఉంటాయి, లేకపోతే పక్కన రిటర్ హాల్, ఇది రిటర్ హాల్ ఇక్కడ ఉంటాయి, లేకపోతే బుష్ స్టూడెంట్ సెంటర్లో ఉంటాయి. మోస్ట్లీ క్లాసెస్ అయితే ఇక్కడే జరుగుతాయి సిఎస్ వాళ్ళకి. ఇది మొత్తం సిఎస్సి బ్లాగే, మొత్తం సిఎస్సి బ్లాగ్స్. ఇప్పుడు మనం రోడ్డు క్రాస్ చేసి అటు సైడ్ వెళ్తాము. ఇటు సైడ్ అంతా ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు, మేనేజ్మెంట్ వాళ్ళు, హ్యూమన్ సైన్సెస్ వాళ్ళు, ఈ కోర్సెస్ అన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం రోడ్ క్రాస్ చేసి అటు సైడ్ వెళ్ళాలి. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, రోడ్ క్రాస్ చేయడానికి ఈ బటన్ ప్రెస్ చేయాలి, వాక్ సింబల్ వస్తుంది. ఇప్పుడు వాక్ సింబల్ రాగానే ఏం వెహికల్స్ ఉన్నా ఆగిపోతాయి అక్కడ, సో మనం క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. చలి చాలా తీవ్రంగా ఉంది, సో నేను నా కోట్ వేసుకొని వచ్చేసాను, అయినా కూడా చాలా ఆపట్లేదు. మీకు మొత్తం వీడియో అంతా చూపిస్తాను. ఇప్పుడు ఇటు సైడ్ ఇక్కడ యాక్చువల్లీ ఫౌంటైన్స్ ఉండేవి మాకు, ఇప్పుడు ఆఫ్ చేసి పెట్టారు. మళ్ళీ ఇప్పుడు స్ప్రింగ్ వస్తారు కదా, వాళ్ళ కోసం అని ఆన్ చేస్తారు. ఇవన్నీ మా స్లో రైడ్స్ ఇస్తారనమాట ఈ వెహికల్స్లో. వీటికి కూడా పార్ట్ టైమ్స్ ఉంటాయి, ఎవరికైనా డిఎల్ఆర్ ఉంటే అప్లై చేసుకోవచ్చు, కాలేజ్లోనే పార్ట్ టైం చేయొచ్చు. వీటిని రైడ్ ఇస్తా. అదేమన్నా గ్రాండ్ హాల్, అక్కడ మీకు డైనింగ్ ఉంటుంది అన్నమాట. మీరు ఫస్ట్ డే రాగానే మీకు డిన్నర్, ఫ్రీ డిన్నర్ ఉంటుంది, ఫ్రీ లంచ్, ఫ్రీ డిన్నర్ పెడతారు. సో మీరు అక్కడ పాసెస్ ఇస్తారు, ఆ పాసెస్ తీసుకెళ్తే మీకు ఓరియంటేషన్ రోజు ఫ్రీగా ఉంటుంది లంచ్ ఇంకా డిన్నర్. మాకైతే ఫస్ట్ డే లంచ్ పెట్టారు, ఇంకా ఐస్ క్రీమ్ సోషల్ ఉంది ఈవినింగ్ టైంలో. ఇప్పుడు మీకు మొత్తం ఈ హాల్ అంతా చూపిస్తాను. మాకు ఇటు సైడ్ ఇంకా చాలా బాగుంటుంది, ఇక్కడ ఏమైనా కెరియర్ సర్వీసెస్ బిల్డింగ్ ఉంటుంది. లాస్ట్ టైం మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, కెరియర్ సర్వీసెస్ ఏంటంటే ఇక్కడ మీరు అన్ని రెజ్యూమ్ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకోవచ్చు. ఏమైనా గైడెన్స్ కావాలన్నా కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు మీకు. చాలామంది ప్రొఫెషనల్స్ అందరు ఉంటారు. ఈ బ్లాగ్స్ అన్నీ ఏంటంటే
కెరియర్ సర్వీసెస్ వాళ్ళు కంపెనీస్ వాళ్ళని ఇన్వైట్ చేసినప్పుడు వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారన్నమాట. చాలా కంపెనీస్, యాక్సెంచర్, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ అలాంటి కంపెనీస్ వాళ్ళందరూ ఇక్కడ ఉంటారు. రిక్రూటర్స్ కెరియర్ సర్వీసెస్ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. మీకు ఎప్పుడు ఏమైనా ఏమైనా హెల్ప్ కావాలంటే మీరు కెరియర్ సర్వీసెస్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇది స్టార్బక్స్ కాఫీ షాప్. స్టార్బక్స్ కాఫీ షాప్లో ఏముంటాయి, కాఫీలు అమ్ముతారు. ఇక్కడ కూడా పార్ట్ టైమ్స్ ఉంటాయి, ఇవి కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, లేకపోతే రిఫరెన్స్ ఉంటే రిఫరెన్స్ ఏమైనా పెట్టుకోవచ్చు. ఇది చూసారు కదా, ఇది లైబ్రరీ. లాస్ట్ టైం చూపించాను మీకు లైబ్రరీ. లైబ్రరీ లోపలికి వెళ్ళాలంటే మీకు కంపల్సరీ మీ ఐడి కార్డు ఉండాలి. ఐడి కార్డ్ మీకు ఫస్ట్ డే ఓరియంటేషన్ అప్పుడే ఇస్తారు, లేకపోతే ముందుగానే మీరు తీసుకొని కలెక్ట్ చేసుకోవచ్చు. ఇదంతా స్లూ క్యాంపస్సే. ఇది కొన్ని స్టార్బక్స్ కాఫీ షాప్. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ముందుకెళ్తున్నాము. ఇంకా ముందు ఇంకా చాలా బిల్డింగ్స్ ఉన్నాయి. మీకు హ్యారీ పోటర్ బిల్డింగ్ చూపిస్తాను ఈరోజు. హ్యారీ పోటర్ బిల్డింగ్ అంటారు కానీ నేను ఎప్పుడు దీని లోపలికి వెళ్ళలేదు. ఈసారి ట్రై చేద్దాం ఒకసారి. మనం చూసారా, ఇది హ్యారీ పోటర్ బిల్డింగ్ అంటాము, కానీ ఇప్పటివరకు దీని లోపల ఏముందో ఎవరికి తెలీదు. అండ్ ఇదంతా గ్యాలరీ. హ్యారీ పోటర్ బిల్డింగ్ అంటాం మేము, కానీ ఇక్కడ అన్ని గ్యాలరీ ఉంటుంది. సో అన్ని ఫొటోస్ ఎగ్జిబిషన్లా ఉంటుంది అనుకుంటా. ఈసారి కాలేజ్ ఓపెన్లో ఉన్నప్పుడు మీకు వీడియో తీసి చూపిస్తాను, దీనికి ఒక సపరేట్ ఒక వీడియో తీస్తాను. ఇప్పుడు నెక్స్ట్ మీకు చూపించేది గ్లోబల్ సిటిజన్షిప్ సెంటర్. ఇక్కడ ఏంటంటే మేము గ్రాసరీస్కి వస్తాము. ఇక్కడ యాక్చువల్గా ఏమైనా ఈవెంట్స్ ఉంటే ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి ఈ బిల్డింగ్లో. ఇక్కడ అన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి కదా, మా ఫ్రెండ్స్ అందరూ దీన్ని ఫ్లాగ్స్ బిల్డింగ్ అంటారు. ఇది గ్లోబల్ సిటిజన్షిప్ బిల్డింగ్. ఇక్కడ మీకు అన్ని ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, దివాళీ ఈవెంట్స్ కానీ ఏమైనా క్రిస్మస్ ఈవెంట్స్ కానీ చాలా జరుగుతాయి ఇక్కడ. ఇదిగోండి క్లాక్ టవర్. ఈ క్లాక్ టవర్ దాటిన తర్వాత ఇంకా అన్నీ మీకు క్లాసెస్ క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయి. గ్లోబల్ సిటిజన్షిప్ దీని పైకి వెళ్తే మీకు బిలికన్ బౌంటీ కూడా ఉంటుంది. బిలికన్ బౌంటీలో ఏంటంటే మీరు ఫ్రీగా అన్ని సరుకులు ఏమైనా ఉంటే తెచ్చుకోవచ్చు, రైస్, పప్పులు, ఉప్పులు అన్నీ తెచ్చుకోవచ్చు అక్కడ. ఇప్పుడు నెక్స్ట్ మీరు క్లాక్ టవర్ చూస్తున్నారు. ఈ పక్కనేమన్నా ఇవి కూడా క్లాస్ రూమ్ బిల్డింగ్సే. సెయింట్ లూయిస్ యూనివర్సిటీ చాలా ఓల్డ్ యూనివర్సిటీ, ఎప్పుడో 1818లో ఎస్టాబ్లిష్ చేశారు. సో అన్ని బిల్డింగ్స్ అన్నీ ఇలానే ఉంటాయి, అన్ని బ్రిక్స్తో ఉంటాయి. చాలా వరకు చాలా ఓల్డ్ యూనివర్సిటీ ఇది. కానీ దీన్ని బాగా చదువుకుంటే మీరు నిజంగా మాస్టర్స్ చదువుకోవడానికి అయితే ఇది మంచి యూనివర్సిటీయే. మీకు మంచి రిసోర్సెస్ దొరుకుతాయి, ప్లస్ ఇక్కడ అందరూ హెల్ప్ చేస్తారు. లెక్చరర్స్ కానీ మీకు డౌట్స్ ఉంటే ఒకటికి రెండు సార్లు అడగొచ్చు వాళ్ళని. మీకు ఇంకా రీసెర్చ్ చేసుకోవడానికి అయితే లైబ్రరీ ఉంది కాబట్టి మీకు ఏం పర్లేదు. టూ లైబ్రరీస్ ఉంటాయి మాకు, సో మీకు యూస్ఫుల్ అయ్యిద్ది. చూసారా అక్కడ ఒక చెస్ బ్లాక్ ఉంది కదా, ఆ చెస్ బిల్డింగ్లోనే ఇంకా క్లాసెస్ జరుగుతాయి. హ్యూమన్ సైన్స్ క్లాసెస్ ఉంటాయి. ఐఎస్ వాళ్ళ బ్లాక్ కూడా అదే, మోస్ట్లీ కొన్ని క్లాసెస్ అయితే అక్కడే జరుగుతాయి. ఇదేమన్నా క్లాక్ టవర్ ప్లాజా అంటాము. చూసారా ఎవరో లేడీ పడుకొని ఉంది. ఎందుకు పడుకొని ఉందో, ఒక చిన్న పాప పడుకొని ఉంది, ఎందుకు చేసుకుంటుంది. మీకు ఇప్పుడు నేను బిజినెస్ స్కూల్ బిల్డింగ్ చూపిస్తాను. ఇక్కడ యాక్చువల్గా వాటర్ ఫాల్స్ ఉన్నాయి, ఇక్కడ ఫిషెస్ కూడా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అంతా స్ప్రింగ్ కాబట్టి రాలిపోయి ఫాల్ అంతా అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ ఫాల్కి అంత బాగుంటాయి. చూసారా ఫిషెస్ ఉన్నాయి దాని లోపల. ఈ బిల్డింగ్ చాలా బాగుంటుంది, చాయ్ ఫెత్ బిల్డింగ్ ఇది. ఇక్కడ అంతా బిజినెస్ స్కూల్ అన్నమాట. ఇది అందరూ మోస్ట్లీ 1 ఇయర్ MBA లేకపోతే ఇంటిగ్రేటెడ్ MBA సప్లై చైన్ మేనేజ్మెంట్ కోర్సెస్ అవన్నీ ఈ బిల్డింగ్లోనే ఉంటాయి. మోస్ట్లీ స్టూడెంట్స్ అయితే అందరూ కాలేజ్ దగ్గరే ఉంటారు. వెస్టర్న్ టెర్రస్, ఇదేమన్నా కొరనాడో అపార్ట్మెంట్స్, ఇక్కడ కూడా ఉంటారు స్టూడెంట్స్.
ఇంకా పక్కన కాంటినెంటల్ లైఫ్ ఉంది, దానిలో కూడా ఉంటారు సెయింట్ లూయిస్ వాళ్ళు. చూసారా ఇదంతా బిజినెస్ స్కూల్ అన్నమాట. మోస్ట్లీ ఇప్పుడు టాప్ కోర్సెస్ అయితే ఎంబీఏ చేయొచ్చు, సప్లై చైన్ మేనేజ్మెంట్ చేయొచ్చు, మా దానిలో నర్సింగ్ కోర్సెస్ బాగుంటాయి, ఇంకా స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్లో చెప్పాను కదా కంప్యూటర్ సైన్స్ బాగుంటుంది. మీకు రీసెర్చ్కి ఇంకా స్కోప్ కావాలంటే ఏఐ చే కూడా చేయొచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్ అన్నీ ఉన్నాయి మా కాలేజ్లో. కానీ నిజంగా చెప్పాలంటే ఈ ఇయర్ చాలా టఫ్ సిచ్యువేషనే, ఎందుకంటే సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి చాలామంది వస్తున్నారు, సో మా సిలబస్ కూడా చాలా టఫ్ చేశారు, ప్లస్ అందరూ ఇంకా చదువుకోవాలి కాబట్టి ఇంకా తప్పదు మేము ఇక్కడే ఉన్నాము. చాలామంది అయితే షిఫ్ట్ అయిపోయారు వెబ్స్టర్కి కానీ లేకపోతే సెమో కాలేజ్కి, ఇలా చాలా యూనివర్సిటీస్కి మారిపోతారు. చూసారు కదా ఇదే చాయ్ ఫెడ్స్ బిల్డింగ్, రిచర్డ్ చాయ్ ఫెడ్స్ అనే ఆయన పేరుంది బిజినెస్ స్కూల్లో. మీ కింద నుంచి వ్యూ చూపిస్తాను. చూసారు కదా ఇప్పుడు చాయ్ ఫెడ్స్ బిజినెస్ స్కూల్ అన్నమాట ఇది. ఇక్కడ అన్ని క్లాస్ రూమ్స్ అన్నీ ఉంటాయి, ఎంబీఏ వాళ్ళవి, సప్లై చైన్ మేనేజ్మెంట్ వాళ్ళవి, అందరివి ఉంటాయి. ఇదే అండి ఇంకా క్లోజ్, యూనివర్సిటీ అంతా మూసేస్తున్నారు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోతున్నాను. మళ్ళీ ఓరియంటేషన్ రోజు మీకు మొత్తం చూపిస్తాను. ఇదే బిజినెస్ స్కూల్. ఇంకా ఇది లాస్ట్ ఇంకా ఎగ్జిట్ గేట్ సెయింట్ లూయిస్ యూనివర్సిటీకి, ఇది సైడ్ నుంచి ఎగ్జిట్ అయిపోవడమే. మాదైతే చాలా పెద్ద యూనివర్సిటీ, ఇదిగోండి మొత్తం చాయ్ ఫెడ్స్ బిల్డింగ్. ఓకే గైస్, వీడియో అయితే చూసారు కదా, మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. నా ఛానల్ పేరు మళ్ళీ చెప్తున్నాను, యుఎస్ఏ వ్లాగ్స్ బై శ్రీ. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ గైస్, సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్.